హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ స్వన్న మన పనులు ఎంతో సులువు చేసుకోవచ్చు అలాగే ఆరోగ్యంగా మనం వంట చేసుకోవచ్చు ఆరోగ్యంగా అని జనరల్గా అన్నాను కదా ఎందుకంటున్నాను అని అనుకుంటున్నారా మనము ఇలాంటి ఫ్రైస్ ఏం చేయాలి అన్నా సరే డీప్ ఫ్రై మాత్రమే చేయాల్సి వస్తుంది కదా అలా కాకుండా మనం ఇలా ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేయొచ్చు ఎయిర్ ఫ్రైయర్లో ఇప్పుడు మీరు చూస్తున్నవే కాకుండా ఎన్నో రకాల రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అన్నీ ఒకటే వీడియోలో చూపించలేను కాబట్టి జస్ట్ ఈ వీడియోలో అన్బాక్సింగ్ అండ్ అలాగే ఇందులో నేను చేసిన కొన్ని రెసిపీస్ ఇంతే చూపించబోతున్నాను తర్వాత తర్వాత వీడియోస్లో మనము ఒక్కొక్క రెసిపీ ఇందులో ట్రై చేద్దాం వాళ్ళైతే జనరల్గా వీటిలో కేక్స్ బిస్కెట్స్ పిజ్జాస్ అండ్ ఇలాగే ఫ్రైస్ ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు అని ఇచ్చారు బట్ మనకు కూడా దాని గురించి పెద్దగా తెలియదు కదా ఏదైనా సరే మనము కొంచెం టైం పడుతుంది నేర్చుకోవటానికి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి ట్రై చేద్దాము అన్నట్లు అప్పుడోటి అప్పుడే అప్పుడే ట్రై చేశాను ఇదిగో చూస్తున్నారా ఇదే మనకు వచ్చిన పార్సల్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఎలా వచ్చిందో చూసుకోవాలి కదా కలర్ అయితే టెమిటింగ్గా ఉంది కాకపోతే ఈ బ్రాండ్ ఎందుకు మంచిది కాదు అని కూడా కొద్దిమంది చెప్పారు ఏమో నేను ఎయిర్ ఫ్రయర్స్ చాలా బ్రాండ్సే చూశాను కానీ నాకు అన్నీ కూడా సిక్స్ థౌజండ్ అబోనే కనిపించాయి నేను తప్పవే కన్సల్టెన్సీగా అంటే మీన్ కన్సల్టెంట్గా చేస్తాను బట్ నాకు వేర్లో కూడా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ చేంజ్ ఎంత ఉంది ఎయిర్ ఫ్రయర్ మరీ అంటే మనము అది ఎంత వాడతామో తెలియదు అది ఎంత యూజ్ అవుతుందో తెలియదు సో ఇవేవి తెలియకుండా ఫస్ట్ ఫస్టే అంత అమౌంట్ పెట్టాలి అని అనిపించలేదు అందుకోసం సరే ఇదైతే మనము ఫ్లిప్కార్ట్లో చూసినట్లయితే మీరు ఎప్పుడు చూసినా సరే దీని ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది వాళ్ళు జనరల్గా ఏ ప్రోడక్ట్ పైన అయినా సరే ఎంఆర్పి పైన మనకి కొంచెం అమౌంట్ లెస్ చేసి చూపిస్తారు కదా అలాగా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఆ తర్వాత మన సమ్మర్ బిగ్ బిలియన్ డేస్ వచ్చాయి కదా ఆ టైంలో తీసుకున్నాను నేను అప్పుడు మాత్రం కొంచెం ఏదో ఆఫర్ వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటాను అమౌంట్కి వచ్చింది ఇంకా ఏదో బ్యాంక్ ఆఫర్ ఏదో అప్లై చేస్తే ఇంకో వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో తగ్గింది బట్ ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ మనం వేరే వాళ్ళ బ్యాంక్ కార్డు అప్లై చేసాము మరి అది వాళ్ళకు రిటర్న్ వచ్చిందో లేదో కూడా మనకు తెలియదు నూట యాభై రూపాయలు ఏమో అడుగుతాంలే అని చెప్పేసి వదిలేసాము కాబట్టి మీ దగ్గరే కార్డు ఉండి ఆఫర్లో తీసుకుంటే మనకి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కో ఎంతకో వచ్చేస్తుందండి రీజనబుల్ ప్రైస్ అనిపించింది మనం వాడినా వాడకపోయినా ఓకే మనం కొన్ని కొన్ని యూస్ చేసుకున్నా చాలు కదా పడితే అనిపించిందనమాట అందుకోసం నేను దీన్ని ప్రిఫర్ చేశాను అంతే ప్రైజ్ తక్కువ ఉంది అన్న ఒక ఉద్దేశంతోనే ఈ బ్రాండ్ని ప్రిఫర్ చేశాను బ్రాండ్ ఏంటి అన్నది మీకు వీడియోలో కనిపించి ఉంటుంది నేనేం పెయిడ్ ప్రమోషన్ కాదు నేనేం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని అనుకోవట్లేదు నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి అన్నది మీకు చూపించాలి అనుకుంటున్నాను అంతకుమించి నాకు దీనిపైన ఎటువంటి ఒపీనియన్ లేదనమాట అండ్ ఇది ఈజీగానే ఉంది యూస్ చేయటానికి ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ చేద్దాము అని చెప్పేసి ఇలాగ పొటాటోస్ని ఇలా ఏమంటారు పొడువుగా కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి కొంచెం అటు వేసి డైరెక్ట్గానే వేసేసాను నేను ఏం చేయలేదనమాట ఓకే అక్కడ ఫ్రైస్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెంచ్ ఫ్రైసే ఇచ్చాడు అక్కడ ఆ బటన్ క్లిక్ చేసి పెడితే వచ్చాయి వాడు ఏం చేశాడంటే తిని ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి అన్నాడు రెండోసారి పెడితే అవి కర్రగా మాడిపోయినాయి అనమాట సో మనం తెలియనప్పుడు ప్రయోగాలు చేయకూడదు ఫస్ట్ వచ్చింది సైలెంట్గా తింటే బిందాస్గా ఉండేది ఆ తర్వాత సరే చూద్దాము అని చెప్పేసి ఇలాంటి ఫ్రై ఆమ్స్ ఒకటి పెట్టాను జస్ట్ బ్రష్తో ఆయిల్ అప్లై చేసేసి పెట్టేశాను ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది బట్ టేస్ట్ వైజ్ అయితే ఓకే ఆ తర్వాత బెండకాయ ఫ్రై చేయాలంటే చాలా కష్టపడతాం కదా జిగురు జిగురుగా బంక బంకగా ఎంతసేపు తిప్పినా పొడి పొడి అవ్వదు కానీ బంకలు సాగుతూ ఉంటుంది కదా చాలా చిరాక బెండకాయ ఫ్రై చేయాలంటే కాకపోతే ఇలా ఎయిర్ ఫ్రయర్లో ముక్కలు కట్ చేసి వేసేసి సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షనే తీసుకుంటున్నాను నేను సో అలా ఫ్రై చేసేసుకున్నాను అనుకోండి నేను అటుపక్క స్టవ్ పైన వేరే పని చేసుకునే లోపల ఇవి ఫ్రై అవుతున్నాయి అనమాట మనం దీంట్లో టెంపరేచర్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు టైమింగ్స్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇలాంటి చాలా రకాల ఆప్షన్సే ఉన్నాయి మనం ఏంటంటే వాడుతూ వాడుతూ ఉన్న కొద్దీ మనకు వీటిలో ఉన్న ఫీచర్స్ ఏంటి అన్న విషయం అయితే తెలుస్తూ ఉంటుంది ఇలా మొత్తానికైతే పెట్టేసిన తర్వాత అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఏదో పనిలో ఉండి అది తీయలేదు హాఫ్ బటన్ వస్తుంది ఆ తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది చూస్తున్నారు కదా బెండకాయలు అనేవి జిగురు లేకుండా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు జస్ట్ ప్యాన్లో అంటే కొంచెమే ఆయిల్ వేసేసుకొని తిరువాత వేసేసి ఆ తరువాతలో బెండకాయలు వేసి వేపాము అంటే చాలా పొడి పొడిగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి అది కూడా తక్కువ టైంలో ఎక్కువగా ఆయిల్ యూస్ చేయకుండా ఈ రెసిపీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎయిర్ ఫ్రైర్లో చేసింది అండ్ అలాగే పానీపూరీలు కూడా పెడుతున్నాను పానీపూరీలు కూడా ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఏమైంది అంటే కొంచెం ఏమంటారు నల్లగా అయిపోయాయి తర్వాత రెండోసారి చేసినప్పుడు కూడా నల్లగే అయిపోయాయి తర్వాత జస్ట్ త్రీ మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా త్రీ మినిట్స్కి ఇలా ఫ్రై అయ్యాయి అనమాట ఫస్ట్ టైం తెలియక నేను టెన్ మినిట్స్ పెట్టాను తర్వాత సెవెన్ మినిట్స్ పెట్టాను ఆ తర్వాత త్రీ మినిట్స్ పెడితే ఇలా ఫ్రై అయ్యాయి అన్నమాట ఇలా అయితే అన్ని రెసిపీస్ ట్రై చేస్తూ ఉన్నాము అండ్ ఇదే కాకుండా ఇంకొక స్నాక్ రెసిపీ కూడా ట్రై చేశానండి ఆ రోజు నేను ఎందుకో వీడియో తీయలేదు it's me it's me <laughs> swarna Svarna. yes do you Sanata. want pani puris yeah, yeah, yeah. without, without oil we three make pani. a pani puri at only 3 minutes, three minutes. just three minutes. 3 minutes no 4 minutes yeah 3 minutes only no 4 minutes ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అంటే టేక్ కేర్ బాయ్ బాయ్ నేను మీ స్వర్ణలత